హాయ్ వ్యూవర్స్ యువర్స్ చాయిస్ లో ఇంద్ర సినిమా విశేషాలు చెప్పమని ఎప్పటి నుండో అడుగుతున్నారు మెగా ఫ్యాన్స్ వారితో పాటు ఇంద్ర సినిమా లవర్స్ అందరి కోసం ఈ వీడియో అప్పటి వరకు తెలుగు సినిమా చూడని హైప్ అప్పటిదాకా తెలుగు సినిమా చూడని క్రేజ్ టాలీవుడ్ బాక్సాఫీస్ ఎరుగని రికార్డులు కలెక్షన్స్ వెరసి మెగాస్టార్ ఇంద్ర సినిమా చిరంజీవికి మాస్ హిట్ పడితే దాని రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అదెంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుందో కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ఇంద్ర ఇప్పుడు ఆ సినిమా విశేషాలు దిమ్మ తిరిగే రికార్డులు కనీ విని ఎరుగని విధంగా జరిగిన నూట ఐదు రోజుల ఫంక్షన్ గురించి తెలుసుకుందామా వెల్కమ్ టు రెండు వేల ఒకటి జూలైలో చిరంజీవి తన ఫ్రెండ్స్ అయిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ తో మీట్ అయినప్పుడు ఈ మధ్య ఈ మూవీస్ లో అప్పటి స్టైల్ ఉండటం లేదే అని అన్నారట ఆ తర్వాత కొంతమంది అమ్మాయిలు కూడా ఒక పార్టీలో ఇదే విషయం చెప్పారు ఫారిన్ లో ఉన్నప్పుడు కొంతమంది కుర్రాళ్ళు కలిసి అప్పటి గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు లాంటి మూవీస్ మళ్ళీ చేయండి సార్ అని అడిగారట ఇవన్నీ చిరంజీవిని ఆలోచనలో పడేశాయి నిజమే గత కొంతకాలంగా చిరంజీవి నుండి మంచి మాస్ మసాలా మూవీ రాలేదు అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీసే ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు హిట్స్ అవుతున్నాయి కానీ మాకు కావలసింది ఇండస్ట్రీ హిట్ అని వారి ఫీలింగ్ మృగరాజు మంజునాథ డాడీ ఇలా వరుసగా తన సినిమాలు నిరుత్సాహపరిచాయి నెక్స్ట్ మూవీ జయంత్ డైరెక్షన్ లో చేయాలి అది కూడా ఫ్యామిలీ స్టోరీనే చిరు ఆలోచిస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండు ఘరాన మొగుడు తరువాత ఇంతవరకు తనకి ఇండస్ట్రీ హిట్ పడలేదు ఇప్పుడు అదే కావాలి వెంటనే అశ్విని దత్ కి కబురు పంపాడు మంచి కమర్షియల్ స్టోరీ కావాలి లేట్ అయినా పర్లేదు నా నెక్స్ట్ మూవీ అదే ఇద్దరం కలిసి చేస్తున్నామని చెప్పాడు చిరు అశ్విని దత్ వెంటనే తనతో కొంతకాలంగా టచ్ లో ఉంటున్నా చిన్ని కృష్ణకు కబురు పంపాడు చిరంజీవి గారికి స్టోరీ కావాలి నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు దత్తుగారు కాశీ నేపథ్యంలో ఒక ఫ్యాక్షన్ స్టోరీ ఉంది చిరంజీవి గారికి కొత్తగా ఉంటుంది అని చెప్తే ఇద్దరు వెళ్లి చిరంజీవిని కలిశారు ఫ్యాక్షన్ ఏరియా నుండి వెళ్లిపోయి కాశీలో సాధారణ జీవితం గడిపే ఇంద్రసేనారెడ్డి అనే గొప్ప నాయకుడి కథ అని గంటపాటు స్టోరీ చెప్పాడు చిన్ని కృష్ణ చాలా బాగుంది కానీ తనకు నప్పుతుందా అనేది చిరంజీవి డౌట్ పైగా అప్పటికే ఈ ఫ్యాక్షన్ నేపథ్యంలో తన సాటి హీరో బాలకృష్ణ రెండు ఇండస్ట్రీ హిట్ కొట్టున్నాడు దత్తుగారికి చిరంజీవి మనసు అర్థమైంది ఏ పాత్రలోకి అయినా మీరు అడుగు పెట్టినంత వరకే ఒక్కసారి అందులోకి వెళితే ఆ పాత్ర మీ వశమైపోతుంది అని అన్నారట చిరు ఓకే చెప్పేశాడు మరి డైరెక్టర్ జయంత్ దీన్ని హ్యాండిల్ చేయగలడా మళ్లీ డౌట్ బీగోపాల్ ఉన్నాడు కదా ఇందులో స్పెషలిస్ట్ అని ఆయన్ని కూడా చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చారు బీగోపాల్ డబుల్ ఓకే మీకు ఒక బ్లాక్ బస్టర్ బాకీ ఉన్నాను సార్ అది ఈ మూవీతో తీర్చుకుంటా అన్నాడు బీగోపాల్ వీరి కాంబినేషన్ లో లాస్ట్ వచ్చిన మూవీ మెకానికల్డు నిరాశపరిచింది దీంతో బీగోపాల్ చాలా కసిగా ఉన్నాడు మరి రైటర్స్ ఎవరు ఇంకెవరు పరుచూరి బ్రదర్స్ అందరికీ బాగా గురి ఉన్న వ్యక్తులు వీళ్ళు స్టోరీ రెడీ చేయమని చిరు చెప్పడంతో బి గోపాల్ చిన్ని కృష్ణ పరుచూరి బ్రదర్స్ అశ్విని దత్ వీరంతా కాశీలో ఒక హోటల్ తీసుకుని రెండు నెలల్లో స్క్రిప్ట్ పూర్తి చేశారు మొత్తం చదివి చిరంజీవికి వినిపించారు చాలా సంవత్సరాల తరువాత ఎప్పుడెప్పుడు ఈ పాత్రలోకి ఎంటర్ అవుదామా అని అనిపిస్తుంది గోపాల్ అని చిరు అన్నాడట ఈ సినిమాతో రికార్డులన్నీ మటాష్ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారట ఆయన అన్నాడంటే జరగాల్సిందే ఇంకో పక్క చిరంజీవి జయంత్తో నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను ఇప్పుడు వేరే మూవీ చేస్తున్నాను అని చెప్పేశాడు ఇక క్యాస్టింగ్ హీరోయిన్ గా సిమ్రాన్ని అనుకున్నారు చిరంజీవి మూవీస్ కు ఆమె కలిసి రావడం లేదని ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నారు సోనాలి బింద్ర అశ్విని దత్ చాయిస్ మిగతా వారిని అంతా సెలెక్ట్ చేశారు కానీ శివాజీ క్యారెక్టర్ కు ముందుగా చాలా మందిని అనుకున్నారు వెంకట్ శ్రీకాంత్ ఇలా అరడజన మందిని అనుకున్నారు చివరికి శివాజీని ఫైనల్ చేశారు చిరంజీవి రెమ్యుండేషన్ కాకుండా బడ్జెట్ ఏడు కోట్లు సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే షేర్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటా చిరుది అలా రెండు వేల ఒకటి అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభమైంది చిరంజీవి వైజయంతి బ్యానర్ లో మూడో సినిమా కాశీలో భారీ షెడ్యూల్ జరిగింది ఆర్ఎస్సీలో కొన్ని సెట్స్ రాయలసీమలోని ఎమ్మిగనూరు అదోనిలో కొన్ని సీన్స్ చిత్రీకరించారు అశ్విని దత్ లావిష్ గా ఖర్చు పెడుతున్నాడు షూటింగ్ మధ్యలో రకరకాల గాసిప్స్ వచ్చాయి భీ గోపాల్ తప్పుకున్నాడని చిరంజీవి డైరెక్ట్ చేస్తున్నాడని చిరంజీవి డ్యూయల్ రోల్ అని రెండు రెండు జనవరిలో అశ్విని దత్ టైటిల్ ప్రకటించాడు ఇంద్ర టైటిల్ కు హెవీ రెస్పాన్స్ వచ్చింది ఎనిమిది నెలల టైం నూట ఇరవై రోజుల షెడ్యూల్ తో ఇంద్ర షూటింగ్ ముగిసింది క్లైమాక్స్ ని మూడు రకాలుగా చిత్రీకరించారు పరుచూరి వెంకటేశ్వరరావు ఒకదాన్ని ఫైనల్ చేశాడు మొత్తం పదకొండు పాటలు రికార్డ్ చేసి వాటిలో ఐదు పాటలు సెలెక్ట్ చేశారు శర్మ అద్దిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు ఇంకో సాంగ్ కావాలి మణు శర్మ అందుబాటులో లేడు ఆర్పి పట్నాయక్ తో అయ్యో అయ్యో సాంగ్ చేయించుకున్నారు రీ రికార్డింగ్ అప్పుడు చిరంజీవి శర్మ పక్కనే ఉండి వర్క్ చేయించుకున్నాడు ఆర్ఆర్ అయ్యాక శర్మని పొగడని వారు లేరక్కడ ఆడియో పెద్ద హిట్ హ్యాట్రిక్ కాంబినేషన్ పవర్ఫుల్ టైటిల్ చిరంజీవి ఫస్ట్ టైం ఒక ఫ్యాక్షన్ లీడర్ పాత్ర బీగోపాల్ చిన్ని కృష్ణ పరుచూరి గోపాలకృష్ణ లాంటి టెక్నీషియన్స్ ఇంకేం ఇంద్ర మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో మాటల్లో చెప్పలేం ఎక్కడ చూసినా ఇంద్ర గురించే చర్చ ఆ భారీ హైప్ మధ్య రెండు వేల రెండు జులై ఇరవై నాలుగున హైయెస్ట్ సెంటర్స్ లో రిలీజ్ అయింది ఇంద్ర మెగాస్టార్ ఫ్యాన్స్ కనీ విని ఎరుగని రీతిలో భారీ డెకరేషన్ చేశారు అన్ని థియేటర్లలో అదే పరిస్థితి కొన్ని చోట్ల పోలీసుల ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది కార్లు బైక్ల ర్యారీలతో ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ నిండిపోయాయి టాలీవుడ్ హిస్టరీలో అప్పటికి ఒకటో రెండో సినిమాలకు మాత్రమే అలాంటి హంగామా జరిగింది ఇక మొదటి వారం రోజులు చిరంజీవి ఫ్యాన్సే థియేటర్లు ఆక్రమించేశారు సినిమా స్టార్టింగ్ లోనే చిన్నప్పటి చిరంజీవి సింహాసనం అధిష్టించే సేన్ తోనే ఇంద్ర సినిమా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూపించాడు భీగోపాల్ కాశీలో షౌకత్ అలీఖాన్ తో సీన్స్ అండ్ డైలాగ్స్ గవర్నర్ చిరంజీవికి దండం పెట్టడం హెలికాప్టర్ చేజింగ్ ఫ్యాన్స్ కి జాతరలా ఉంది ఇక ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడెప్పుడు చిరుని ఫ్యాక్షన్ లీడర్ క్యారెక్టర్ లో చూద్దామా అని తప్పిస్తున్న ఫ్యాన్స్ కి ఆ గెటప్ లో పూనకాలు తెప్పించాడు చిరంజీవి దానికి మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది ఫ్లాష్ బ్యాక్ లో కుమ్మి అవతలేశాడు చిరంజీవి ఫ్యాన్స్ కి మాత్రమే కాదు మాస్ ఆడియన్స్ కి కూడా విపరీతంగా నచ్చేసింది ఇంద్ర అందుకే వంద రోజులు హౌస్ఫుల్స్ పడ్డాయి చిరంజీవి అమేజింగ్ యాక్టింగ్ దాయి దాయి దమ్మ సాంగ్ లో డాన్స్ తన డైలాగ్స్ తో అందర్నీ అలరించగా విగోపాల్ టేకింగ్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో అసెట్ దీంతో చిరంజీవి మళ్లీ నైంటీస్ లో ఎలా ఉండేవాడో ప్రూవ్ చేశాడు తెలుగు సినీ సింహాసనం నాదే అని గట్టిగా చెప్పాడు ఇలాంటి మూవీస్ చేయాలంటే బీగోపాల్ కరెక్ట్ మాస్ డైరెక్టర్ గా నెంబర్ వన్ హోదా సంపాదించేశాడు బీగోపాల్ అశ్విని దత్ కి మరో ఇండస్ట్రీ హిట్ చిరంజీవితో హ్యాట్రిక్ ఇక మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది పది సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండస్ట్రీ హిట్ కాలర్ ఎగరేసుకునేలా చేసింది ఇంద్ర సినిమా ఈ సినిమాకు చేసిన రచ్చ అప్పటి చిరు ఫ్యాన్స్ లైఫ్ లో మర్చిపోలేరు ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే రెండు వందల డెబ్బై సెంటర్లలో ఫస్ట్ టైం అత్యంత భారీగా రిలీజ్ అయింది ఇంద్ర మొదటి వారం ఏకంగా ఎనిమిది కోట్లు కలెక్ట్ చేయటం ఒక సెన్సేషన్ ఫస్ట్ టైం నలభై కోట్ల గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమా ఇంద్ర కోక్రి వరకు ఈ రికార్డ్ అలానే ఉండిపోయింది విజయవాడ సింగిల్ థియేటర్ లో కోటి రూపాయలు కలెక్ట్ చేయటం మైండ్ బ్లోయింగ్ ఇలా ఒకటేంటి ప్రతి సెంటర్ లో కలెక్షన్స్ సునామీ టోటల్ గా ఇరవై ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది ఇంద్ర అప్పట్లో సౌత్ ఇండియాలోనే నరసింహ భారతీయుడు తర్వాత మూడో స్థానం ఇంద్ర సినిమాదే నూట యాభై ఆరు కేంద్రాల్లో యాభై రోజులు నూట ఇరవై రెండు కేంద్రాల్లో వంద రోజులు జరుపుకుని ఆల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది ఇంద్ర అలానే ముప్పై రెండు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆదోనిలో రెండు వందల ఇరవై ఐదు రోజులు ఆడింది బాక్సాఫీస్ పరంగా తెలుగు సినిమాల్లో ఒక చెరగని ముద్ర వేసింది ఇంద్ర మూవీ తమిళ్లో ఇందిరన్ గా హిందీలో ఇంద్ర ది టైగర్ గా డబ్బా సక్సెస్ అయింది బెంగాలీలో దాదాగా బంగ్లాదేశీలో సుల్తాన్ గా రీమేక్ అయింది ఇంద్ర ఈ సినిమాలో నటనకు గాను నంది అవార్డ్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు చిరంజీవి ఇక విజయవాడలో జరిగిన ఇంద్ర నూట ఐదు రోజుల ఫంక్షన్ ఒక ప్రభంజనం దాదాపు ఎనిమిది లక్షల మంది జనాలు వచ్చారని ఒక అంచనా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి చిరు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు ఈ ఫంక్షన్ కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు టాలీవుడ్ లో అత్యంత భారీగా జరిగిన ఫంక్షన్స్ లో ఇంద్ర కూడా ఒకటి ఇంద్ర వరకు చిరంజీవి ఎన్నో హైట్స్ చూశాడు ఎన్నో హిట్స్ ఇచ్చాడు కానీ చాలా గ్యాప్ తర్వాత తనకు భారీ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఇంద్ర ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీ తన ఆల్ టైమ్ టాప్ ఫైవ్ లో ఇంద్ర మూవీకి ప్లేస్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్